नमस्ते न्यूज नाइन टुडे स्वागत मुंदुगा हेडलाइंस चूद्दाम। H1B वीसाल जारी की लॉटरी सिस्टम मोसालु जरुगुतुन्नायनि अमेरिका అకాల వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లో పలు చోట్ల విరిగిపడుతున్న కొండచరియలు విరిగిపడటంతో మధ్యలో కుంగిన రహదారి మాండ్యాలో బెంగళూరు మైసూరు ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభోత్సవం హాజరైన ప్రధాని మోదీ నేలకొండపల్లి మండలం ఊటాపురం వీరన్నస్వామి ఉత్సవాలు వీరన్నస్వామి వారిని దర్శించుకున్న శర్మిల నవ్వులు పుంచే మిస్ సిటీ మిస్టర్ పోలీస్ సిటీ ఫుల్ ఎంటర్టైనింగ్ గా కొత్త సినిమా టీజర్ रिवेंज मैच लो विन राइजर्स 9 परुगुल तेडा तो दिल्ली कैपिटल्स पै हैदराबाद गेलुपु अमेरिका H1B वीसा लॉटरी व्यवस्थलो अक्रमालु चोटु चेसुकुन्नायनि अमेरिका वेल्लडिंचिंदि ई नेपथ्यंलो मोस दुर्नियोग पद्धतुलनु तोलगिंचडं द्वारा H1B रिजिस्ट्रेशन प्रक्रियनु आधुनिकरिंचिनट्लु ओक यूएस फेडरल एजेंसी वेल्लडिंचिंदि कोन्नि कंपनीलु नैपुण्यं कलिगिन विदेशी उद्योगुल वीसाल कोसं कृत्रिमंगा कंप्यूटराइज्ड ड्राइंग लॉटरी दरखास्तुलनु चालासार्लु समर्पिस्तुन्नायनि ई नेपथ्यंलो वाटिकि अड्डुकट्ट वेसेंदुकु ई निर्णयं तीसुकुन्नट्लु आ एजेंसी तेलिपिंदि अमेरिका पौरसत्व वलस सेवल संस्थ शुक्रवारं विडुदल चेसिन प्रकटन प्रकारं 2023-24 आर्थिक संवत्सरंलो H1B క్యాప్ సీజన్ లో మోసపూరిత పిటిషన్లను గుర్తించి తొలగించినట్లు తెలిపింది ఈ మోసాలపై క్రిమినల్ నేరాభియోగాలు నమోదుకు సిఫార్సు చేసినట్లు చెప్పింది అకాల వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి తాజాగా బాబా వ్యాలీలో కొండచరియలు విరిగిపడడంతో ఓ రోడ్డు లోయలోకి జారిపోయింది రహదారి మధ్యలోకి కలవడంతో కాఫ్ను యాంగ్పా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి కొండపై ఉన్న ఈ రహదారిపై తొలిత పగుళ్లు ఏర్పడ్డాయి నెమ్మదిగా పగుళ్లు పెద్దగా మారడంతో వాహనదారులు జాగ్రత్తగా రాకపోకలు సాగించారు శనివారం రోడ్డు దాదాపు మొత్తంగా కూలిపోయింది రోడ్డు కింది భాగంలో కొండచరియలు విరిగిపడడంతో రోడ్డు కూడా తెగిపోయింది ఈ ఘటన జరిగినప్పుడు ఆ రహదారిపై వాహనాలు ఏమీ ప్రయాణించకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయిందని స్థానికులు చెబుతున్నారు ఇదంతా అక్కడికి దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది మాండ్యాలో బెంగళూరు మైసూర్ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభోత్సవం జరిగినటువంటి బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ 2014 ముందు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రజలను నాశనం చేయడానికి ఎటువంటి రాయిని వదిలిపెట్టింది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొమ్మును దోచుకుందని అన్నారు భాయ్యోర్ బహనో మోదీనే కాంగ్రెస్ కే కరప్షన్ కాల్ కేసే అనేక రాస్తే బంద్ కర్ దియే కాంగ్రెస్ యానే కరప్షన్ करप्शन का काल उनके खाते में जमा है करप्शन का काल हमारे खाते में जमा है अमृत काल इसलिए कांग्रेस परेशान है जहां जहां से उनको मलाई मिलती थी मोदी ने वहां ताले लगाए हैं और इसलिए ये दिन रात माला जपते हैं माला दिन रात क्या कहते हैं मोदी तेरी कब्र खुदेगी मोदी तेरी कब्र खुदेगी ये कांग्रेस वाले मोदी की कब्र खोदने में लगे हैं और देशवासी कमल खिलाने में लगे हैं और मैं देख रहा हूं भाइयों आज मेरा ये तीसरा कार्यक्रम है इस चुनाव में मेरा पहला दिन है लेकिन इन तीनों कार्यक्रमों को देख करके मैं कह सकता हूं
कि कर्नाटका की जनता ने पक्का कर लिया है, कर्नाटक की जनता पहले से अधिक ताकत से एक भाजपा की मजबूत और स्थिर सरकार बनाने का फैसला कर चुकी है। और तभी कर्नाटक के हर कोने से आवाज आ रही है, गांव हो या शहर हो, गली हो या मोहल्ला हो, एक ही आवाज आ रही है, ई बारिया निर्धारा, ई बारिया निर्धारा, बहुमत दा बीजेपी सरकारा। ये नाद चप्पे चप्पे में सुनाई दे रहा है। कमल ही कर्नाटका की समृद्धि का प्रतीक है। बीजेपी के पास ही विकास का रोड मैप है। 10 मई तक हमें रुकना नहीं है, थकना नहीं है। నర్సాపూర్ ప్రధాన చౌరస్తా వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ప్రాత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నర్సాపూర్ నియోజకవర్గ బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో కళా నృత్యాలు నిర్వహిస్తూ మన్ కీ బాత్ కార్యక్రమం చేశారు. मंजूर जी, वोकल फॉर लोकल की ताकत कितनी जबरदस्त है, आपने धरती पर उतार के दिखा दिया है। जी सर, जी सर, मेरी तरफ से आपको और गांव के सभी किसानों को और आपके साथ काम कर रहे सभी साथियों को भी। మైలాపూర్ నియోజకవర్గంలో జగనన్నయ్య భవిష్యత్తు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు స్థానిక శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో 95% కుటుంబాలకు వెళ్లిన వైసీపీ శ్రేణులు ప్రజా మద్దతును సేకరించినట్లు వెల్లడించారు. పార్టీలకు అతీతంగా బ్రహ్మరథం పట్టిన ప్రజలు జగనన్న నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో దాదాపు 100,000 పైగా కుటుంబాలు ఉండగా సుమారు 95,000 కుటుంబాల వద్దకు వెళ్లిన జగనన్న సైనికులు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేశారన్నారు. ప్రతి గడపలో అపూర్వమైన ఆదరణ లభించిందన్నారు. ఏమైనా రాష్ట్రంలో 700,000 పై చిరుకు జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు ఎవరైతే ఉన్నారో, ఈ గృహసారథులు వాళ్ళందరూ ఇంటింటికి తిరగటం, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఇప్పుడు దాకా సంక్షేమ పథకాలు చేశామో వాటికి సంబంధించిన ఈ ప్రజా మద్దతు పుస్తకాన్ని తీసుకెళ్లి వాళ్ళతో ఆ ప్రశ్నలు అడగటం, వాటన్నిటికీ ప్రజలు ఆమోద ముద్ర వేయటం, అలాగే ఈ రాష్ట్రంలో 1,45,00,000 కుటుంబాలకు దగ్గర దగ్గర 700,000 పైచులకు ఇటు గృహసారథులు కావచ్చు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కావచ్చు, నాయకులు కార్యకర్తలు అందరూ తిరిగిన మీదట ఇప్పటికీ రికార్డు స్థాయిలో భారతదేశంలో ఎక్కడా జరగనంతటి విస్తృత స్థాయిలో జరిగినటువంటి ప్రచార కార్యక్రమంలో దాదాపుగా 1,10,000,000 మిస్డ్ కాల్స్ వచ్చినాయి. అంటే ఇది ఎంత విస్తృత స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఇన్ని లక్షల కుటుంబాలు మద్దతు తెలిపి మిస్డ్ కాల్ ఇచ్చి వారి మద్దతు ప్రకటించారంటే ఇప్పటివరకు జరిగిన సంక్షేమ పథకాల అమలు తీరుని అందరూ గుర్తించవచ్చు, గమనించవచ్చు. ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరుగుతుంది. అట్లాగే మేము గడప గడపకు తిరిగినప్పుడు కూడా ఆ ప్రజల నుంచి వచ్చిన మద్దతు కొంతమంది ఏదైనా ఉద్దేశం. టేక్మాల్ మండలాన్ని కాదులూరు గ్రామంలో నేడు మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు అల్లాదుర్గం సీఐ జార్జ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్టివిటీ శనివారం నిర్వహించారు. సీఐ జార్జ్ ఆధ్వర్యంలో 3 ఎస్ఐలు, 5 ఏఎస్ఐలు, మొత్తం 39 పోలీస్ సిబ్బందితో కలిసి 4 బృందాలుగా ఏర్పడి కమ్యూనిటీ కనెక్టివిటీ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోకి ప్రతి ఇంటికి వెళ్లి సంబంధిత కుటుంబ వివరాలు సేకరించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ జార్జ్ మాట్లాడుతూ గ్రామంలోని అపరిచితుల వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇచ్చారు. మహిళల పట్ల జరిగే ర్యాగింగ్, బాల్య వివాహాల పట్ల గ్రామ ప్రజలకు అవగాహన కలిగించారు. బాల్య మొబైల్ ఫోన్ పట్టుకున్నా లేదా దొంగలించిన బడ్డ వెంటనే సీఈఐఆర్లో లాగిన్ చేసి ఫోన్ ఐఎంఈఆర్ నెంబర్తో పాటు ఫోన్ బ్లాక్ చేయవచ్చని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో భాగంగా వాహనాలకు సరైన పత్రాలు చూపించిన వారికి వాహనాలను యజమానులకు అప్పగించారు. వాహనాలను నడిపే వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రజల క్షేమం కోసమే హెల్మెట్ ధరించాలని, ధరించని వారికి మాత్రమే చలాన్లు వేయడం జరుగుతుందన్నారు. లేదంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఇంతకుముందులా కాదు, ఇప్పుడు ఫోన్లో ఈజీగా దొరుకుతున్నాయి. ఇప్పటికే ఇంచుమించు మన జిల్లాలో
100-150 ఫోన్లు వాళ్ళకు ఇప్పించడం జరిగింది పోయిన వాళ్ళ విక్టిమ్స్ బాధితులు. కాబట్టి ఆ సిఐఆర్ అనే యాప్ ఉంది, దాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని కెమెరాలు పెడతారు? 12 చెప్పింది. 12 కొద్దిగా ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు విలేజ్ అవుట్స్కర్ట్స్ వాళ్ళు పెట్టాలి. ఇప్పుడు ఎక్కడైతే దారులు ఉంటాయో ఇప్పుడు ఈ రూట్ ఉంది, ఇటు ఈ రూట్లు ఉంటాయి, ఇటు రెండు పొలాలకు పోయే దారులు, ఆ దారులు కవర్ చేయాలి. తర్వాత చౌరస్తాలలో, తర్వాత ఎక్కడైతే చిన్న చిన్న చౌరస్తాలు ఉన్నాయో అవన్నీ కవర్ కావాలి. కవర్ అవ్వాలి. ఒక 15 కెమెరాలను పెట్టాలి. పెట్టిన తర్వాత మీరు కెమెరాలు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో మనం ఎస్పీ మేడం పిలిపించేసి ఇనాగ్రేషన్ చేయాలి. ఓకేనా? ఇంకా మీదైతే అమౌంట్ కలెక్ట్ అయింది అన్నారు కాబట్టి తొందరగా చేయాలి, తొందరగా చేయాలి. ఎస్టిమేషన్ కూడా చెప్పిద్దాం. నువ్వు ఇమ్మీడియట్గా మన సీసీ కెమెరా ఇన్ఛార్జ్ ఎవరు పిలిపించేసి ఎస్టిమేషన్ ఎక్కడెక్కడ నువ్వు ఇద్దరు వేసేసి ఎక్కడెక్కడ మన వాళ్ళకి తెలియదు. మనం మనం చెప్పిన దాని ప్రకారం వాళ్ళు వెళ్తారు. మొత్తం విలేజ్ మొత్తం కవర్ అవుతుంది. ఓకేనా? తీసేయండి. ఈ బైక్లు ఎవరైతే ఉన్నాయో అన్ని డాక్యుమెంట్స్ చూపించాలి. ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. లేకపోతే మాత్రం పోలీస్ స్టేషన్కి పోతాయి వెహికల్. అదేవిధంగా ఆటోలు కూడా, ఆటోలు కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఈ రెండు మెయిన్. ఈ చూపించిన వాళ్ళు తీసుకుపోవచ్చు, లేని వాళ్ళు పోలీస్ స్టేషన్ రావచ్చు. ఓకేనా? దానిలో ఫైన్లు గిట్ల ఉంటే కూడా, ఫైన్లు ఉంటే కూడా దాంట్లో క్లియర్ చేసుకోండి. ఇప్పుడే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం మూటాపురం వీరన్నస్వామి ఉత్సవాల్లో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. వీరన్నస్వామిని దర్శించుకున్నారు, ప్రత్యేక పూజలు చేశారు. రాజశేఖర బిడ్డ భక్తులందరికీ, ప్రతి అమ్మకు, ప్రతి తమ్మునికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, రాజశేఖర బిడ్డ నీ పాలేరు బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. సాలూరు నియోజకవర్గంలో రాజన్నదొర ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సామాన్య ప్రజల బాధలను అర్థం చేసుకున్న నాయకులు సాలూరు నియోజకవర్గంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం మెగా పీపుల్ సర్వే రిజల్ట్ సందర్భంగా మీడియాతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ప్రజల మద్దతు జగన్ కే మాత్రమే ఉందని, మరో 30 సంవత్సరాలు జగన్ సీఎంగా కొనసాగుతారని, ప్రజల మద్దతు ఆయనకే ఉందని, మా నాయకుడు దమ్మున్న ముందు చూపు ఉన్నటువంటి నాయకుడని, ప్రజలకు మంచి చేయడానికి ఎంతవరకు అయినా వెళ్తారని, కష్టం తెలిసిన నాయకుడు జగనన్న, అందుకే ప్రజలు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమానికి బ్రహ్మరథం పట్టారని అన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ఈరోజు మెగా సర్వే తుది ఫలితాలను ప్రకటిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల కుటుంబాలు సర్వేలో పాల్గొనగా జగనన్న ప్రభుత్వానికి మద్దతుగా 1.1 కోట్లకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయని ప్రకటించడానికి మేము గర్విస్తున్నామని అన్నారు. మెజారిటీ ప్రజలందరూ జగనన్నే మా భవిష్యత్తు అని మద్దతు తెలుపుతున్నారని చిర్లా అన్నారు. రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నందు ప్రభుత్వ వైపు చిర్లా జగ్గిరెడ్డి మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వానికి మద్దతుగా నియోజకవర్గం నుండి 69,703 మిస్డ్ కాల్స్ వచ్చాయని, నియోజకవర్గంలో 5,503 కుటుంబాలుండగా 87.12% కుటుంబాలను, అనగా 91,918 కుటుంబాలకు సర్వే చేయగా 69.12% మిస్డ్ కాల్స్ ఇచ్చి మద్దతు తెలిపారని అన్నారు. అలాగే కేవలం ఈ యొక్క విద్యాపరంగానే కాదు,
ఏదైతే వైద్యపరంగా కొత్తపేట నియోజకవర్గం ఉన్నటువంటి రెండు సిహెచ్సి సెంటర్లు కూడా 5-5 కోట్ల రూపాయలు వెచ్చించి వాటిని పునర్నిర్మించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. మరి ఆ రకంగా వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఈరోజు ఫిజిషియన్ కాన్సెప్ట్, ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ద్వారా 104 మందులు మరి ఇంటింటికి చేరవేస్తుంటే ఇది మీకు అభివృద్ధిగా మరి కానరావట్లేదు అని అడుగుతున్నాం. అలాగే ఎప్పుడూ జరిగినటువంటి విధంగా ఈ రాష్ట్రంలో మరి కార్యక్రమాలు జగన్మోహన్ గారి నాయకత్వంలో ఇవాళ రోడ్లు, ఇటువంటి ఆర్మీ రోడ్లు కానీ కొత్తపేట నియోజకవర్గంలో ఎప్పుడు జరిగినటువంటి కొత్త రోడ్లను తీసుకుని ఇవాళ పునర్నిర్మించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే మరి మీ కళ్ళకు కనిపించట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా వారందరినీ అడుగుతున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో జగన్మోహన్ రాబోయేటువంటి కాలంలో ప్రజలే ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తారు. మేమైతే ఇదిగో సాక్ష్యాన్ని పత్రికాముఖంగా పెట్టి ఏదైతే చేసిన సర్వే నిష్పక్షపాతంగా చేసి వారు ఏ అభిప్రాయం చెప్పినా ఆ అభిప్రాయం నోట్ చేసుకుని మరి మిస్డ్ కాల్ ఇప్పించేటువంటి కార్యక్రమం చేశాం. ఇవ్వనటువంటి వారికి కూడా మరి వారి సమస్య ఏంటో తెలుసుకుని పరిష్కరించేటువంటి దిశగా ప్రయాణం చేస్తున్నాం. ఏది ఏమైనా ప్రజలకు కూడా మాకు మద్దతు వారికి వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్రంలో ఆడపడుచుల పట్ల ఆయన పడుతున్న బాధ్యతలు గాని, పేద వర్గాల పట్ల ఆయన పడుతున్న బాధ్యతలు గాని వారు తెలుసుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలిచినందుకు, ఈ సర్వేలో మాకు సహకరించినందుకు, కొత్తపేట నియోజకవర్గంలో అత్యధికంగా 91,000 కుటుంబాలకి 105,000 కుటుంబాలు ఉంటే 91,918 కుటుంబాలు చేరినప్పుడు వారు మన సాధారణంగా మా యొక్క కార్యకర్తలకి సాధారణ స్వాగతం పలికి వారు వారి అభిప్రాయం తెలియజేసినందుకు వారికి, అలాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ సర్వేలో వెళ్తే కొత్తపేట నియోజకవర్గం ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా మరి ఈ సర్వేలో పాల్పంచుకుని వారు ఈ ఎండల్లో కూడా మరి తిరిగినటువంటి మా కార్యకర్తలకి, కేడర్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం, అవినీతి రహిత పాలన అత్యంత ప్రాధాన్యత అంశాలుగా ముందుకు వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పట్ల రాష్ట్రంలోని ప్రజలు పూర్తి విశ్వాసం, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నిర్వహించిన మెగా పీపుల్ సర్వేలో మహిళలు, యువత సహా అన్ని వర్గాల ప్రజలు జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకన్నువే జగనన్న అని నినదిస్తున్నారని అన్నారు. రాజానగరం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి పనికి చేయి తడబోల్చినటువంటి గత ప్రభుత్వ విధానానికి పూర్తి భిన్నంగా అర్హతే ప్రాతిపదికగా సంక్షేమ పథకాలు అందించే విప్లవాత్మక మార్పు వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. మహిళలు కూడా ప్రత్యేకించి వీళ్ళ గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా మహిళల కోసం ఈ స్థాయిలో ఆలోచన చేసినటువంటి పరిస్థితులు లేవు. ఒక పక్కన వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకి 18,750 రూపాయలు చొప్పున ఇప్పటికే 3 ఏడాదుల పాటు ప్రతి మహిళ అకౌంట్లోని కూడా డబ్బులు వేయడం జరిగింది. కాపు నేస్తం పథకం ద్వారా కాపుల్లో ఉన్నటువంటి పేద మహిళలకి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున 40 సంవత్సరాల నుండి 60 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నటువంటి మహిళలకు అందించడం జరిగింది. ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద మహిళలకు కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఆర్థికంగా సాయాన్ని అందించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరొక పక్కన అమ్మఒడి పథకం ద్వారా మహిళల అకౌంట్లలో తల్లుల, ఎవరైతే స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటున్నటువంటి పిల్లలకి వారి యొక్క తల్లుల అకౌంట్లలో కూడా మరి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున డబ్బులు ఇస్తున్నటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఆవేళ చంద్రబాబు నాయుడు గారు మొండి చేయి చూపిస్తే ఇచ్చిన మాటని గాలి వదిలేసి ఎగనామాలు పెట్టేటటువంటి కార్యక్రమం ఆవేళ చంద్రబాబు నాయుడు గారు చేస్తే, ఈవేళ ఇచ్చిన మాటకి కట్టుబడి ఆర్థిక పరమైనటువంటి ఎన్ని సవాళ్లు ఈ ప్రభుత్వం ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి ప్రతి డ్వాక్రా అక్క చెల్లెమ్మకి కూడా ఆవేళ ఎన్నికలకు ముందు ఎంతైతే అప్పున్నారో ఆ మొత్తాన్ని 4 దఫాల్లో నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు వేస్తాం. జగనన్నే మా భవిష్యత్తు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెగా పీపుల్ సర్వేను గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు ఆదేశాల మేరకు ప్రతి గడపలో సర్వే నిర్వహించడం జరిగిందని వైసీపీ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కోటా నరసింహులు, పలువురు వైసీపీ నాయకులు అన్నారు.
జగన్ అన్నే మా భవిష్యత్తు ముగింపు కార్యక్రమం సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అన్న ఆదేశాలతో ప్రతి గడపలో పర్యటించి వారి మనోభావాలను తెలుసుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకులు బంగారు సీనయ్య మాట్లాడుతూ గిద్దలూరు ఎమ్మెల్యే అన్న ఆధ్వర్యంలో పార్టీ కేడర్ మొత్తం కృషి చేసిందన్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పీపుల్ సర్వేలో 7 లక్షల మంది పార్టీ సైనికులు పాల్గొని ప్రతి ఇంటిని సందర్శించి పలువారికి ప్రజల వారి కోసం వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎవరిని విశ్వసిస్తున్నారనే అంశంపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించామన్నారు. ఎదురింటి భూమికి కందన తీసుకొచ్చి ప్రపంచంలో సీఎం గారు క్యాంబాక్ చేసి ఇచ్చారు. సీఎం గారు నన్ను చూస్తూనే బగ్వేలు అడగలే గిద్దలూరు ఎలా ఉంది అని అడిగాడు. గిద్దలూరు చాలా బాగుంది సార్, గిద్దలూరు అందరూ కూడా చాలా నిశ్చితంగా ఉన్నారు. అంటే గిద్దలూరు వాసులందరూ ఎదురుని ప్రెస్ మీట్ ఉంది కదా అడిగినట్టు చెప్పండి అని చెప్పి తెలుస్తారు. ఇందులో మన ఉదయం తొమ్మిది గారు కూడా పెట్టాడండి ప్రపంచంలో 145 లక్షల కుటుంబాలు ఉంటే దాదాపు 126 లక్షల కుటుంబ 76% జగనన్నకు మద్దతు తెలిపారు. ఈ దేశంలోని స్వతంత్ర భారతదేశంలో కానీ 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అధికార పార్టీ అధికారం ఉండగానే ప్రజల ముందుకి పోయింది ఒక ఆగ్రహం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ మంత్రులు కానీ ప్రజలకు ముఖం చూపించకుండా సాధిస్తా ఉంటారు. కానీ జగనన్న మీరు ఎప్పుడు ప్రజల్లోనే ఉండండి, ప్రజల్లోనే చేయండి. మీకేం కావాలో నేను చేస్తాను, మీకేమి ఇవ్వాలో ప్రజలు అడగండి, వాళ్ళ గ్రామంలో అందిస్తానని చెప్పారు. అలాగే రాబోయే రోజుల్లో రేపు మే నెల 9వ తారీఖున జగనన్నకు చెబుతామనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా ఎవరైనా సరే ఎక్కడ ఏ మార్పుల గ్రామంలో కిషన్ చెట్టు పల్లెలో ఉన్నా వేదం చెరువులో ఉన్నా ఉంగరంలో ఉన్నా గుడ్డూరు గ్రౌండ్లో ఉన్నా డైరెక్ట్ ఫోన్ కొట్టి జగనన్నతో మన సమస్యలు చెప్పచ్చు. ఎక్కడెక్కడ భూకంపం చేసుకుంటూ కొంతమంది ప్రజలంతా ఇబ్బందులు పెడతా ఉంటారో, ఇక్కడ ఏమైనా సర్టిఫికెట్స్ రావు, ఇంకోటి ఏమంటే స్కీమ్స్ రావు, వీళ్ళందరూ కూడా జగనన్నతో డైరెక్ట్ గా మనం చెప్పి జగనన్నతోనే మనం పరిష్కారం చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రతి నెల మేనలో జగనన్న చెప్పాల్సి వస్తుంది. ఈరోజు ఒక కార్యక్రమం ఉంటుంది, ఈరోజు ఒక కార్యక్రమం ఉంటుంది. కష్టపడి పండించిన వరి పంటను కొనే నాథుడు కరువయ్యాడని, గిట్టుబాటు ధర అందడం లేదని రాజమహేంద్రవరం రూరల్ మండలం కడియం కెనాల్ R&B రోడ్డుపై బొబ్బిలి బ్రిడ్జ్ సెంటర్లో రైతులు ఆందోళన చేపట్టారు. 4 గంటల పాటు చేసిన ఈ ఆందోళనలో భారీ వాహనాలు సైతం నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అన్నదాతలు చేపట్టిన ఈ ఆందోళనకు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి కెఎస్ జవహర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ మద్దతు తెలిపారు. ఒకానొక దశలో పోలీసులు రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై రైతులు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మం తీయాలి, అన్ని పనులు నిర్ణయాలని ఆయన నిలగట్టించినప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చాను. ఇక్కడ దారుణంగా కొత్త ట్రాఫిక్ ఆగిపోయింది. డిఎస్ఓ గారు వచ్చారు, మేడం గారు, మేడం గారు ఇప్పుడు ఏమైందంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన కడియ మండలంలోకి జాయింట్ గారు వచ్చారమ్మా. వచ్చి ఆయన ఏమన్నారంటే ఇక్కడ ధాన్యం మా ఊళ్ళో ఆర్బీకేలో కొంటారో, ఆర్బీకేలో కొన్న మరుక్షణం మీరు సెల్ ఫోన్ కట్టి ఇంటికి వెళ్ళిపోండి. అక్కడ నుంచి సరుకు వ్యాన్ మిల్లికాడికి వెళ్ళాక మీకు వితిన్ 21 డేస్ లో మీ పేమెంట్ మీకు ఇంటికి వచ్చి మీ అకౌంట్ లో పడుతుందని చెప్పారు జాయింట్ కలెక్టర్ గారు. సరే ఆ ప్రకారం ఆర్బీకేకి వెళ్ళండి. రైతులు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని బీజేపీ రాష్ట్ర నాయకురాలు, ఆదిలాబాద్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికే వస్తున్న మీ ఆడపడుచుగా కార్యక్రమంలో భాగంగా బేల మండలంలోని గిరిజన గ్రామాలైన దౌన, రెణిగూడ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల
ఈ రెండు గ్రామాలు వాగు పక్కనే ఉండటంతో వర్షాకాలం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే గతంలో ఇచ్చిన హామీ మేరకు వాగుపై సైడ్ వాల్ నిర్మాణం చేపట్టాలని, దౌన గ్రామానికి వెళ్లే దారిలో బ్రిడ్జ్ నిర్మాణం నాసిరకంగా చేయడంతో వర్షాలకు కూలిపోయిందని, వెంటనే బ్రిడ్జ్కి మరమ్మతులు చేపట్టి గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట నాయకులు జితేందర్, దినేష్, సురేష్, క్రాంతి, గన్నోజీ, కాంత, అశ్విన్, అనూష, శివ రెడ్డి తదితరులు ఉన్నారు. అనూప్ కూడా పాల్గొన్నారు. ప్రచారాలు మానండి. ప్రజలకు ఇప్పటికైనా మిషన్ భగీరథ నీళ్లు ప్రతి ఒక్కరికి శుద్ధ జల ఇంటింటికి ఇచ్చే విధంగా జోగు రామన్న గారు వెంటనే చర్యలు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. బేలా మండలంలోని దౌన మరియు రేణిగూడ గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచిన జోగు రామన్న గారు, ఈ గ్రామాల్లో ఒకసారి రండి. ఈ గ్రామ ప్రజలు మిమ్మల్ని గుర్తు చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో వచ్చి అనేక హామీలు ఇచ్చినావు. ఈ గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాన్నావు, ఇంటికొక ఉద్యోగం ఇస్తాన్నావు, రుణమాఫీ చేస్తాన్నావు, నిరుద్యోగ భృతి ఇస్తాన్నావు, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాన్నావు. ఒకసారి ఈ గ్రామాల్లో 100% ఆదివాసీలు, గిరిజనులు నివసించే ఈ ప్రాంతము కనీసం ఒక్క సమస్య, ఒక్క హామీ కూడా నెరవేర్చలే. ఆదిలాబాద్ లో కూసోని నువ్వు మీడియాలో చెప్పుడు కాదు, నువ్వు ఈ గ్రామాల్లో వచ్చి చూస్తే నీకు ఇక్కడ ఆదివాసులు పడుతున్న కష్టాలు తెలుస్తాయి. ఈ ఎండాకాలంలో తాగడానికి నీళ్లు లేక నువ్వు చెప్పే మిషన్ భగీరథ మినరల్ వాటర్ ఎక్కడ ఈ గ్రామంలో వస్తలేదు. నువ్వు నీ కేసీఆర్ ఏదైతే మహారాష్ట్రం పోయి ప్రచారం చేసుకుంటున్నారు, వేల కోట్లతో నీ మిషన్ భగీరథ నల్లలు వచ్చినాయి కానీ నీళ్ళు వస్తలేవు. ఆ కనీసం స్నానాలకు కూడా పనికిరాని నీళ్లు, బయటకు వాడుకోవడానికి వచ్చే నీళ్లు కూడా నా వారంకోసారి 10 రోజులకోసారి. ఇదే నా మీ బంగారు తెలంగాణ. నువ్వు చెప్పింది ఏంది, ప్రజలకు ఏం చేసినావు? ఇలా గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. నువ్వు ఎమ్మెల్యే అయి నీ అభివృద్ధి కాదు ప్రజల అభివృద్ధి కోసం పాటు పడాలి. ముఖ్యంగా ఈ రేణిగూడ మరియు దౌన గ్రామాల్లో పరిస్థితి. బాహుబలి సినిమాలతో దేశవ్యాప్తంగా స్టార్డమ్ తెచ్చుకున్న నటి అనుష్క శెట్టి కానీ అందరిలా స్టార్డమ్ ని క్యాష్ చేసుకోవడంలో ఆమె వెనుకబడింది. తనకు నచ్చిన పాత్రలను ఎంచుకుంటూ ఆచితూచి సినిమాలు చేస్తోంది. తను చాన్నాళ్ల తర్వాత హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 3 ఏళ్ల కిందట వచ్చిన జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న యువ హీరో నవీన్ పోలిశెట్టి హీరో. అనుష్క నవీన్ ఇంటి పేర్లనే టైటిల్ గా మార్చిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క లాంటి బడా హీరోయిన్ ఓ యువ హీరోతో నటిస్తున్నప్పటికీ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేసింది. ఒక స్టార్ హోటల్లో చెఫ్గా, స్టాండర్డ్ కమీడియన్గా మధ్య ప్రేమ కథను ఫుల్ ఎంటర్టైన్మెంట్తో చూపించబోతున్నట్లు టీజర్లోనే దర్శకుడు స్పష్టం చేశాడు. చెఫ్ పాత్రలో అనుష్క, స్టాండప్ కమీడియన్ పాత్రలో నవీన్ కనిపించబోతున్నారు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సొంత గెడ్డపై ఎదురైన పరాభవానికి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతీకారం తీర్చుకుంది. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ను వారి సొంత గెడ్డపై 9 పరుగుల తేడాతో చిత్తు చేసి దెబ్బకు దెబ్బతీసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 197 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలయ్యారు. యువ దశలో మిచెల్ మార్ష్, ఫిల్ సాల్ట్ విజృంభణ చేస్తే ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు ఎంతో ఈజీ అనిపించింది. మార్ష్ 39 బంతుల్లో 1 4, 6 సిక్సర్లతో 63 పరుగులు చేయగా సాల్ట్ 35 బంతుల్లో 9 ఫోర్లతో 59 పరుగులు చేశాడు. అయితే సన్ రైజర్స్ స్పిన్నర్లు సమయోచితంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ పరుగుల ప్రవాహానికి అడ్డుకట్టపడింది. ఈ క్రమంలో ఢిల్లీ జట్టు వెంటనే వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో ఢిల్లీకి 6 పంతుల్లో 26 పరుగులు అవసరం కాగా భువనేశ్వర్ కుమార్ ఆ ఓవర్లో బౌలింగ్ చేసి 16 పరుగులే ఇచ్చాడు. అక్షర్ పటేల్ 29, రిప్పల్ పటేల్ 11 పరుగులతో నాట్అవుట్గా మిగిలారు. బ్రిటన్ H1B వీసాల జారీకి లాటరీ సిస్టమ్, మోసాలు జరుగుతున్నాయన్న అమెరికా. అకాల వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లో పలు చోట్ల విరిగిపడుతున్న కొండచర్యలు విరిగిపడటంతో మధ్యలో కుంగిన రహదారి. మాండ్యాలో బెంగళూరు మైసూరు ఎక్స్ప్రెస్ వే ప్రారంభోత్సవం, హాజరైన ప్రధాని మోదీ.
నేలకొండపల్లి మండలం ముఠాపురం వీరన్నస్వామి ఉత్సవాన్ని వీరన్నస్వామి వారిని దర్శించుకున్న శర్మ. నవ్వులు పుయించే మిస్ సెట్టి మిస్టర్ పోలీస్ సెట్టి ఫుల్ ఎంటర్టైనింగ్ గా కొత్త సినిమా టీజర్. రివెంజ్ మ్యాచ్ లో విన్ రైజర్స్ 9 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై హైదరాబాద్ గెలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.